ఓం నమశివాయ. శ్రీ కార్తీక మహాపురాణం 16వ రోజు అధ్యాయం. ఈ విధముగా సుతుడు ప్రస్తావించినటువంటి స్కంద పురాణ అంతర్గత కార్తీక మహత్యాన్ని విని సంతోష్టమానం సమానులైనటువంటి సౌనికాది కులపతులు సోతముని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము సందముచేగాక పద్మ పురాణంతవర్తులై కలదు కదా, దానికి కూడా విశదీకరించేటువంటి ఈ కార్తీక వ్రతాన్ని చెప్పమని ప్రార్థించగా మందస్మిత పదనుడైన సుతుడు, మునులారా, వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్నిస్తాయే కానీ విసుగును కలిగించవు. భక్తి ప్రవర్తనతో మీరు కోరాలే గాని గురు ప్రసాదిత శక్త్యానుసారం ఒక్కానిస్తాను. వినండి, స్కంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠులు వారెలా ఈ మహర్చాన్ని బోధించారో అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖిత ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి. పారిజాతాపహరణం. ఒకనప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణుడికిచ్చి, ఓ హరి, నీకున్న 16,000 యనమండుగురు భార్యలలోనూ నీకు అత్యంత ప్రియమైన ఆమెకి ఈ పువ్వు నీ ఇవ్వవయ్యా అని కోరాడు. ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది. నందనందనుడు నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుకగా ఇచ్చాడు. ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది. ప్రియమైన భార్యకీయమంటే తనకియ్యాలే గాని ఆ రుక్మిణికియ్యడమేమిటని కోపించింది. కృష్ణుడు ఆమెకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకొలిపేదాకా ఊరుకునేది లేదని బెదిరించింది. అత్యంత ప్రియురాలైనటువంటి ఆమె అలక తీర్చడమే ప్రధానంగా తలవంచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుడు అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు. పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుడు నడుమ ఘోరమైన యుద్ధం జరిగినది. ఎట్టకేలకు ఆ తగుబులో దేవేంద్రుడు తగ్గి శవనీయ పురస్సరంగా పారిజాత ధర్మాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు. దానవంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యమైనటువంటి సత్రాజిత్ నివాసంలో ప్రతిష్ఠించాడు. అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న తన పెనిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ, ప్రాణప్రియ, నేనెంతైనా ధన్యురాలిని, నీ 16,000 యనమండుగురు స్త్రీలలోనూ నేనే నీకు మీద మిక్కిలి ప్రియతమ కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి. అసలు ఈ జన్మలో నా అంతటి వారికి భార్యను కావడానికి నీతో పాటు గరుడారుడివై బొందెతో స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవరు ఎప్పుడూ కల్లారా చూసి ఎరుగని కల్ప వృక్షం నా పెరటి మొక్కగా ఉండడానికి కారణమేమిటి? నేను నిన్ను తులాభార రూపంగా నారదునికి దారపోసిన అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన్ని తాడించిన నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమాన రాగాలు పొందడానికి నేను గత జన్మలో చేసిన పుణ్యమేమిటి? అదీ కాక జన్మ జన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేను ఇప్పుడు ఇంకా ఏమి చేయాలి అని అడిగింది. అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ, ఓ నారి, లలామ, సత్యభామ, నీవు నన్ను కోరరానిది కోరినా చెప్పకుండా అడిగినా ఈరాయినిది ఆశించినా కూడా ఈ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి. అందుకు కారణ నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు. సత్యభామ పూర్వజన్మం. కృతయాంతక కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేక ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలో వాడే అయినటువంటి చంద్రుడికి ఇచ్చి పెళ్లి జరిపించాడు. దేవశర్మ ఒకనాడి మామ జామాతలిద్దరూ కలిసి సమిదులుతూ దర్భలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుల చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణుడు, ధర్మాత్ముడు, నిత్య సూర్యోపార్తిష్ఠపరులైనటువంటి వారి జీవిత విన్యాసానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులు కానీ గణాధిపత్యులు కానీ శూద్రులు కానీ వ్రతులు కానీ వీరందరూ కూడా వానచినుకులు వాగుకై వంకకై నదులై తనకు సముద్రాన్ని చెందినట్టుగా నన్నే పొందుతున్నారు.
పుత్రభౌత్రాది నామాలతో దేవదత్తునులాగా నేనే వివిధ నామారూప క్రియాదులతో ఐదుగా విభజించబడి ఉన్నాను. అందువలన మరణించిన మామ అల్లుళ్ళు మన వైకుంఠానికే తీసుకురమ్మని తన పార్షాదులకు ఆజ్ఞాపించాడు. పార్షాదులు ప్రభు ఆజ్ఞను పాటించారు. సూర్య తేజస్సు కాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణు స్వరూపాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోని మునగసాగాయి. ఇక ద్వితీయ అధ్యాయము గణపతి కథ. ద్వితీయ అధ్యాయము గుణవతి కథ. పృత్యుభర్చ మరణ వార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయినది. కానీ పోయిన వారితో తను కూడా పోలేదు గనుక మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్నింటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమ గతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది. శేష జీవితాన్ని శేషసాయి స్మరణతోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతాన్ని జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచారులైనటువంటి వారెంట పుట్టి పెరిగింది కావడం వలన బాల్యం నుండి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఎంట విడవకుండా ఆచరించేది. కృష్ణుడు చెబుతానన్నాడు, సత్య పుణ్యగణ్యాలు ముక్తి ముక్తిదాయకులు పుత్ర పౌత్ర సంపద సౌభాగ్య సందాయకాలు అయినటువంటి ఈ రెండు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సంగతి నీకు తెలుసు కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యం ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపజేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠవాసులై శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు. విష్ణాలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం శంఖం పద్మం మొదలగు ముగ్గులను పెట్టి పూజ పునస్కారాలు చేసేవారు జన్మముక్తులవుతారు. ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులలోనూ కనీసం 3 రోజులైనా ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళు అవుతారు. ఇక పుట్టింది లగాయత్తు జీవితాంతం చేసే వారి పుణ్య వైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు. అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలైన ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడు నిష్ఠతో ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ళ తర్వాత వయోభారం వలన శిష్కరించి జ్వరపడింది. అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుములో నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉండేది. అంతలోనే ఆకాశం నుంచి శంఖ చక్ర గద పద్మాజ్యాలు ధరించి విష్ణు స్వభువులైన విష్ణుదోతలు గరుడతాకాయమైనటువంటి విమానంలో వచ్చి గుణవతి నందులో చేర్చి దివ్యస్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటుగా వైకుంఠాన్ని చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిలగా ప్రకాశిస్తూ ఆమె హరి సన్నిధ్యాన్ని పొందింది. అనంతరం శ్రీ మహావిష్ణువు అయినటువంటి నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన్ని ఇలా కృష్ణుడిలో అవతరించాను. నాతో పాటు అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మిస్తారు. పూర్వ జన్మలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభావించాడు. బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రాజిత్ కుమార్తెమైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగానికి అంతకు కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతం ఆచరించడమే తప్ప ఇతరుడు ఏమీ కాదని చెప్పాడు. ఆ జన్మలో నా ముంగటి తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షంకి నీ వాకిటి వెలిసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంటా వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది. అలవాటు నీ సమస్త పుణ్యవ్రతాలు పుణ్యాలను కూడా నారాయణ సమేతి సమర్పయామి అంటూ జగత్పాదము దారబోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు. పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువని భక్తి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తావు. సత్రాజితి నువ్వే కాదు, నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతాన్ని నా భక్త గరిష్ఠులైనటువంటి వారు ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వాధికారాలలోనూ సత్కరించిన వారు నా సాన్నిధ్యంలోనే ఉంటారు. రాఘవతి, ఒక రహస్యం చెబుతాను విను. తపోదాన యజ్ఞాధికారులను ఎన్నిటికీ నిర్వర్తించినా వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యం కూడా పొందలేని వారని గుర్తించుకో. ఉపరివిధంగా శ్రీకృష్ణ ప్రయోక్తమైనటువంటి తన పూర్వ జన్మ గాథను కార్తీక వ్రత పుణ్య ఫలాలను విని పులంకితురాలైన ఆ పువ్వోడి తన ప్రియాతి ప్రియమైనటువంటి విశ్వంబరుడికి వినా విధేదలతో ప్రణమిల్లింది. 16వ అధ్యాయం ఇంతటితో సమాప్తం. కార్తీక మహాపురాణం 16వ రోజు
కార్తీక పురాణం ఇంతటితో సమాప్తం. ఓం నమశివాయ. ఓం నమశివాయ.